ఈరోజు దేవుని హస్తము మీ కొరకు పనిచేస్తుందా, మీకు విరోధంగా పనిచేస్తుందా? సింపుల్. ఇస్ గాడ్ ఫర్ యూ ఆర్ అగెయిన్స్ట్ యూ? ఆర్ యూ ఫర్ ఆన్ ది గాడ్ సైడ్ ఆర్ అగెయిన్స్ట్ గాడ్? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యం మొత్తంలో రెండే సాదృశ్యాలు చూస్తాం, దేవుని రాజ్యం, సాతాన్ రాజ్యం. ఏది వారు ఎటువైపు ఉంటారు మీరు కోరుకోరు? దేవుని పక్షాన ఉంటారా, అపవాది పక్షాన ఉంటారా? దేవుని బిడ్డలుగా పిలబడతారా, అపవాది సమూహంలో కలిసి ఉంటారా? అపవాది బిడ్డలుగా పిలబడతారా? జ్ఞాపకం చేసుకోలేదు. బైబిల్ కూడా రెండు తండ్రులు, యెహోవా దేవుడు తండ్రిగా కనబడతాడు, అదే సమయంలో మనం చూస్తాము అపవాది కూడా ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్, అబద్ధకు తండ్రి, అబద్ధాలకు తండ్రి, అబద్ధ జీవితం, అబద్ధ బ్రతుకు, అబద్ధాలకి సాతాను తండ్రిగా కనబడతాడు. మీరు ఎటువైపు ఉన్నారు ఈ విషయం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే దేవుడు కోరుతున్నాడు నువ్వు ఎట్టు ఉంటావు అని నిర్ణయించు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, మధ్యలో ఉండద్దు.